2019 మార్చి 17 ఆదివారం రోజున సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. ఈరోజు సూర్యరాశి మీనం, ఇంకా చంద్రరాశి కర్కాటకం. ఈరోజు తిథి ఏకాదశి ముగింపు 8:50. ఆ తర్వాత ద్వాదశి ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 7:00 నుండి 11:00 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ముగింపు ఈరోజు 12:11 వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత అశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఈరోజు అమృతకాలం సాయంత్రం 6:19 నుండి రాత్రి 7:47 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 4:14 నుండి సాయంత్రం 5:31 వరకు. ఈరోజు యమగండం రాత్రి 12:24 నుండి రాత్రి 1:41 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుండి సాయంత్రం 4:50 వరకు. ఈరోజు వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. రాశివారు ఈరోజు ఏది అనుకున్నా కానీ వారు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి చర్చించకుండా అస్సలు ఒక నిర్ణయానికి రాకండి. అలాగే ఈరోజు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండాలి. ఏమాత్రం తెలియకుండా ఒక నిర్ణయానికి రాకూడదు. అలాగే ఏ ఆర్థిక వ్యవహారం చేస్తున్నా కానీ దానికి సంబంధించి 1-2 సార్లు ఆలోచనలను చేయండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంత మంచి ఫలితాలను అందించకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ వరకు కూడా వృధానే అవుతాయి. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడుతున్నా మీ పై స్థాయి వారి నుంచి సరియైన ప్రోత్సాహం అందక చాలా అసంతృప్తిగా ఉంటారు. అలాగే ప్రస్తుతం మీ ఉద్యోగానికి సంబంధించి రోజువారీ చేస్తున్న పనే కదా అనే నిర్లక్ష్యం కూడా ఈరోజు మీలో ఎక్కువగా కనబడుతుంది. మీ ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాన్ని ఈరోజు మీరు చేస్తారు. అలాగే మీ ఉద్యోగ పరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల పరిష్కార దిశగా కూడా చిన్న చిన్న మార్పులను చేస్తారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే ఎక్కువ వరకు కూడా మీ భాగస్వామి నుంచి మీరు ఏది చెప్పినా కానీ దానికి సంబంధించి కొంచెం వ్యతిరేకతను చూస్తారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఒక వ్యవహారానికి సంబంధించి మాత్రం నిదానంగా ఓపికగా ఉండాలి. ఈరోజు మీకు ఉండేటువంటి చికాకు కోపాన్ని వేరొకరి మీద ప్రదర్శించే చూపించే ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే నలుగురి మధ్యలో మీరే గొప్పగా ఉండాలి, మీరే గుర్తింపు పొందాలి అనే ఆలోచనను అస్సలు చేయకండి. ఏ విషయంలో కూడా ఎదుటివారికి చేస్తాను అనే వాగ్దానం చేయకండి. అలాగే పూర్తి స్పష్టత లేకుండా ఏ పనికి సంబంధించి కూడా ఎవరికి మాట ఇవ్వకండి. ఈరోజు మీరు ఏది చేసినా కానీ దాని యొక్క ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి పూర్తి సంతృప్తిగా చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు కొంతమేర ఎక్కువగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు మాత్రం కాదు. అలాగే ఈరోజు ఆర్థిక పరమైన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగతమైన ప్రయాణాలు సంతోషాన్ని కలిగించుతాయి. అలాగే వ్యాపార పరంగా ఏ పని మీద బయలుదేరినా ఇంకా ఏ ఒప్పందాలను కుదుర్చుకున్నా కానీ అవి లాభాలను అందిస్తాయి. ఉద్యోగ పరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. రోజువారీ చేసే పని అయినప్పటికీ కూడా ఈరోజు కొంచెం ఉత్సాహంగా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చేస్తారు. అలాగే అవుతుందో కాదో అనుకునేటువంటి పనులను పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ చాలా సంతృప్తిగా చేస్తారు. అయితే అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి.
మీ భాగస్వామితో ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలనే ఎదుర్కొంటారు. మీరు ఏది మాట్లాడినా కానీ మీ భాగస్వామి నుంచి సానుకూలమైన రెస్పాన్స్ రాకపోవడం అనేది మీకు కొంచెం ఇబ్బందిని కలిగించుతుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అవిశ్రాంతంగా అన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈరోజు మీకు ఒక విషయం ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇంతకు ముందు కన్నా కూడా ఆ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. అది మీకు పైకి కనబడేంత అద్భుతంగా మాత్రం ఉండకపోవచ్చు. మీ కుటుంబ విషయాలకు సంబంధించి ఇంకా మీరు ఏ పని చేయబోతున్నా కానీ చాలా ఓపెన్ మైండెడ్గా మీ కుటుంబ సభ్యులందరితో కూడా పంచుకోండి, తప్ప అస్సలు దాపరికంగా ఉండకండి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎలాంటి రహస్యాలను దాచవలసిన అవసరం కూడా లేదు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడారంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మిథున రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు వారు ఇష్టపడేటువంటి వ్యక్తులు ఏ విషయంలో అయితే వీరితో విభేదిస్తున్నారో వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తారు. ఈరోజు ఆర్థిక వ్యవహారాల పరంగా కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవసరమైతే మీ దగ్గర వారిని ధన సహాయం కూడా అడుగుతారు. కానీ మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు ఏవి కూడా వృధా మాత్రం కాదు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందించకపోగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ పూర్తి చేయడానికి సంబంధించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఇంకా తిరిగి మళ్ళీ చేసేటువంటి పని లేకుండా చాలా సంతృప్తిగా పూర్తిగా ముగించాలి అని అనుకుంటారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఈరోజు మీరు కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది. ఈరోజు మీరు చేసే ఒక పని మీ తోటి ఉద్యోగస్తులకు ఎంతగానో నచ్చుతుంది. ఉద్దేశపూర్వకంగానే మీతో విభేదించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ పనిని మెచ్చుకుంటారు. అలాగే మీ చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితుల గురించి మాత్రం మీరు అబ్జర్వ్ చేయడం మర్చిపోకూడదు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే ఒక విషయంలో వారి యొక్క సలహా కోసం మీరు వారితో చర్చించుతారు. అయితే మీరు అనుకున్న విధంగా వారి యొక్క సలహా ఉండకపోవచ్చు. అది మీపై మీకు నమ్మకాన్ని కొంతమేర తగ్గించవచ్చు కూడా. అయితే మీరు ఏదైతే గట్టిగా నమ్ముతున్నారో, మీరు దేన్నైతే గట్టిగా మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారో అదే విధంగా పనులను పూర్తి చేయండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా కాలం తర్వాత ప్రతిదీ కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది. చాలా విశ్రాంతి సమయాన్ని ఈరోజు మీరు పొందుతారు. మీ దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఒక పండగ వాతావరణాన్ని చూడబోతున్నారు. ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. అలాగే ఈరోజు మీతో ఎవరు అడ్డగించినా, ఎవరు మీరు చేస్తున్న దాన్ని వద్దు కాదు అని చెప్తున్నా కానీ పెద్దగా పట్టించుకోకండి. ముఖ్యంగా ఈరోజు మీరు దేన్నైతే నమ్మి దేని మీదైతే చాలా నమ్మకంగా పనులను చేస్తున్నారో అదే దిశగా పనులను పూర్తి చేయండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడారంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే ఎప్పటి నుంచో మీరు కాదు అనుకుంటూ వస్తున్నటువంటి పనిలో పురోగతిని ఈరోజు మీరు చూస్తారు. ఊహించని ధనలాభాన్ని పొందుతారు. మీరు ఈరోజు స్థిర ఆస్తి కొనుగోలుకు సంబంధించి లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే దానిలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే కాదు అనుకుంటూ దానికి సంబంధించి కష్టపడుతూ వస్తున్నారో ఆ పనులు పూర్తి అవుతాయి. అయితే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయాలి. ఇంకా ఏ సమస్యకు అయినా సరే సరి అయినటువంటి అలాగే చాలా ఓపికగా ఆలోచనలను చేయాలి, తప్ప ఎవరో చెప్పారు అని చాలా తొందరపాటుతనంగా ఏ పనులను చేయకండి. ఈరోజు మీరు ఉద్యోగపరంగా మీరు ఏది చేస్తున్నా కానీ దాని యొక్క ప్రభావం అనేది చాలా కాలం పాటు ఉంటుంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామితో ఏ విషయం గురించి మాట్లాడినా కానీ దానికి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ని పొందుతారు. చాలా విలువైనటువంటి సూచనలను వారి దగ్గర నుంచి పొందుతారు. ఎన్నో ముఖ్యమైనటువంటి వాటి గురించి మీ భాగస్వామితో చర్చించుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది. ఇప్పటి వరకు మీకు ఏ విషయాలకు సంబంధించి అయితే అస్పష్టత ఉందో, అలాగే ఏ వ్యక్తులకు సంబంధించి, ముఖ్యంగా మీ దగ్గర బంధువులకు సంబంధించి ఇప్పటి వరకు మీకు తెలియని ఎన్నో విషయాలను మీ భాగస్వామి
దగ్గర నుంచి పొందుతారు. ఈరోజు మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు మీరు ఏ పనిని ప్రారంభించినా కానీ సునాయాసంగా పూర్తి అవుతుంది. అయితే చాలా శ్రద్ధగా పనులను చేయవలసి ఉంటుంది. అలాగే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా, మీ ఆలోచన తీరుకు తగ్గట్టుగా ప్రతి సమస్యను కూడా చాలా సునాయాసంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. సింహరాశి వారు ఈరోజు ఏ విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకూడదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఏదో విషయానికి సంబంధించి అసంతృప్తి పడుతూ వస్తున్నటువంటి విషయంలో ఈరోజు కొంతమేర పురోగతిని చేస్తారు. అయితే దేనిలో కూడా అతిగా ఆశించకండి. ప్రస్తుతం మీ దగ్గర ఉన్నదంతో సంతృప్తి పడడాన్ని నేర్చుకోవాలి. గ్రహస్థితి కారణంగా సింహరాశి వారికి ఇప్పటి నుంచి దాదాపు చాలా కాలం వరకు కూడా అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా సాగడం లాంటి పరిస్థితులను మరొక 2 నెలల వరకు కూడా చూస్తారు. దీన్ని అయినా సరే తొందరగా పూర్తి చేయాలి అనే ఆరాటాన్ని అస్సలు ఉంచుకోకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మీ చేతిలో ఉన్నటువంటి ధనం ఖర్చు చేయడానికి మీరంతా అంత సుముఖంగా ఉండరు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ ట్రాఫిక్ పరంగా మీరు చేసే ప్రయాణాలు ఆలస్యంగా సాగుతాయి. మీ ఉద్యోగ పరంగా ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. అలాగే ఒక కష్టతరమైనటువంటి దానిని సాల్వ్ చేయడానికి ఒక మంచి పరిష్కారాన్ని ఈరోజు మీరు చూస్తారు. అయితే ఈరోజు మీరు వేరొకరు మెచ్చుకోవడం కోసమో లేదా వేరొకరు చూస్తున్నారు అనో వారి కోసమో పనులను చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే ప్రతి దానికి సంబంధించి చాలా త్వరగా రెస్పాన్స్ అవ్వకండి. ఆలోచనలు చేసిన తర్వాత అలాగే ప్రతి విషయంలో మీకు స్పష్టత వచ్చి ఎలాంటి కన్ఫ్యూజ్ లేనప్పుడు మాత్రమే మీ ఉద్యోగ పరంగా పనులను ప్రారంభించండి. అలాగే మీ ఉద్యోగ పరంగా ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి సందర్భాలు ఏ విధంగా ఉన్నా వాటిని అదే విధంగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ భాగస్వామితో ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలనే ఎదుర్కొంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీకు తెలియని చికాకు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులు ఆలస్యం కావడం, అలాగే మీరు అనుకున్నటువంటి ఫలితం పొందలేకపోవడం లాంటి సందర్భాలను ఎక్కువగా చూస్తారు. ఈరోజు మీరు ముఖ్యంగా ఒక తెలియనటువంటి విషయానికి సంబంధించి ఎక్కువగా పోరాడతారు. అలాగే ప్రతిదీ కూడా మీ చేయి దాటిపోతుంది అనే ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. కన్యారాశి వారికి ఈరోజు దగ్గరి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఈరోజు ఎదుటివారు ఎలా మాట్లాడినా కానీ మీరు నిదానంగా ఓపికగా ఉండండి తప్ప వారితో తిరిగి వాదనలు చేసి ఇటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితి కారణంగా మీకు తెలియనటువంటి విషయాల జోలికి ఇంకా తెలియనటువంటి వ్యక్తులతో మాటలు లాంటివి చేయకుండా ఉండడమే చాలా వరకు మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా మీ ఇంటి అవసరాల కోసం షాపింగ్ చేస్తారు, మీ సంతానం కోసం కొంతమేర ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు కొంతమేర ఆలస్యంగా సాగుతాయి. ట్రాఫిక్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఉద్యోగ పరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యల పరిష్కార దిశగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది. ఎదుటివారి యొక్క ఎదుటివారి యొక్క సహాయాన్ని అస్సలు ఆశించకండి. అలాగే ఎవరైనా నేను చేస్తాను అనేటువంటి వాగ్దానం నమ్మకం మీకు కలిగించినా కానీ నమ్మకండి, మీ పనులను మీరే చేసుకోండి. ఎదుటివారిని నమ్మి ఈరోజు మీరు పని అప్పగించితే అది సజావుగా పూర్తి కాకపోగా మీకు తెలియనటువంటి సమస్యలను కూడా క్రియేట్ చేయవచ్చు. మీ భాగస్వామితో ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలనే ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొన్ని పాత విషయాలకు సంబంధించి ఈరోజు మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు కొన్ని విషయాలలో మీకే మీరే కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే అది పెద్ద వాదనలకు లేదా పెద్ద సిచ్యువేషన్కి దారితీయవచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి యొక్క సహకారం దక్కుతుంది అనే ఆశ అస్సలు పెట్టుకోకండి. సున్నితమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి దగ్గర వారితో చర్చించండి. అలాగే దగ్గర వారితో అభిప్రాయ భేదాలు రాకుండా అవి పెరగకుండా జాగ్రత్త పడండి. ప్రతి పని కూడా చాలా త్వరగా పూర్తి అవ్వాలి అని ఆశించకండి. నిదానంగా అయినా సరే మంచిగా పూర్తి అయ్యే విధంగా ఇంకా తిరిగి దాంతో ఎలాంటి సమస్య రాకుండా ఉండే విధంగా పనులను పూర్తి చేయండి.
ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని గౌరవించండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. తులారాశి వారు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు కూడా ఫలించకపోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఒక విషయానికి సంబంధించి మీరు ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నా కానీ ఆ ప్రయత్నం ఒక కొలిక్కి రాకపోవడం మీకు కొంచెం మేర ఇబ్బంది కలిగించుతుంది. ముఖ్యంగా దానితో ఎన్నో పనులు ముడిపడి ఉన్న కారణంగా ఆ పనులన్నీ కూడా వాయిదా వేసుకోవలసి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ పొదుపును మాత్రం చేయకండి. అలాగే ఏ కొత్త వ్యక్తులకు కూడా రుణం ఇచ్చే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఎవరికి కూడా రుణం ఇచ్చినా కానీ అది ఈరోజు మీకు అంతగా అనుకూలించదు. ముఖ్యంగా ఈ ఆదివారం మీరు ఎవరి చేతికి కూడా ధనం ఇవ్వకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి ఆఫర్ మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే అది మీకు పైకి కనబడేంత అద్భుతంగా ఉండకపోవచ్చు. ఇంకా ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా చేయండి. తప్ప మీ పనులను వేరొకరికి అప్పగించకండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇంకా ఒక కొత్త విషయానికి సంబంధించి మీ భాగస్వామితో చర్చించుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీ దగ్గరి బంధువులను కలుసుకుంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇంకా దానికి సంబంధించి సాధ్య అసాధ్యాల గురించి ఆలోచనలను చేయండి. తప్ప గుడ్డిగా దీన్ని కూడా ప్రారంభించకండి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే కొన్ని పనులు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించవచ్చు. మీకు సంతృప్తి కలిగించేటువంటి పనులను మాత్రమే చేయండి. అలాగే ఎదుటివారితో అభిప్రాయ భేదాలు లేదా ఎదుటివారు విభేదించేటువంటి పనులను చేయకండి. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ ఎదుటివారికి వాగ్దానం కానీ రుణం ఇవ్వడం కానీ అస్సలు చేయకండి. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే అదృష్టం మీతోనే ఉంటుంది. అలాగే ఈరోజు మీరు కొంచెం అజాగ్రత్తగా ఉంటే మాత్రం దురదృష్టం కూడా మిమ్మల్ని వెంటాడే ప్రమాదం ఉంది. అందుకే తులారాశి వారు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. వృచ్చిక రాశి వారు ఊహించినటువంటి సపోర్ట్ని కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పొందుతారు. అలాగే ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. గతంలో మొదలుపెట్టిన ఒక పనికి సంబంధించి పురోగతిని చూస్తారు. అలాగే మీరు ఏదైతే ఆశిస్తూ వస్తున్నారో దానినే మీరు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఊహించని ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా అది మీ పొదుపుపై కూడా ప్రభావం పడుతుంది. అలాగే మీరు చెల్లించవలసిన పన్నుల విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందించినప్పటికీ ఈరోజు మీరు ఉదయం వేళలలో మాత్రమే మీ ప్రయాణాలను ప్రారంభించండి. అలాగే దూర ప్రయాణాలను మాత్రం ఖచ్చితంగా ఈరోజు 9:31 లోపుగానే ప్రారంభించండి. ఆ సమయం దాటితే మాత్రం మీరు అసలు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు తెలియనటువంటి చిక్కాకును పొందుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులు లేదా మీ కింది స్థాయి వారితో మీకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఏ పని చేస్తున్నా కానీ నిదానంగా ఉండండి. అలాగే దేనికి సంబంధించి అయినా సరే ముందుగా ఒక ఊహ ఒక అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే చేయండి. అలాగే పెద్ద లక్ష్యాలను పెద్ద పనులను పూర్తి చేసే దిశగా చిన్న చిన్న తప్పులు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలనే ఎదుర్కొంటారు. ఒక సున్నితమైనటువంటి వ్యవహారానికి సంబంధించి మీ భాగస్వామితో మీకు విభేదాలు వస్తాయి. ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల గురించి ఈరోజు మీ భాగస్వామితో చర్చించినప్పటికీ ఆ విషయంలోనే చిన్న చిన్న అభిప్రాయ భేదం వస్తుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా గతంలో మీరు చేసినటువంటి పనినే ఈరోజు కూడా మళ్ళీ చేయవలసి వస్తుంది. అలాగే ప్రతిదీ కూడా మీ చేయి దాటిపోతుందేమో అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. అనవసరమైనటువంటి వాదనల జోలికి వెళ్ళకండి. అలాగే మీకు తెలియనటువంటి కొత్త పనులను చేసే ప్రయత్నం చేయకండి. అలాగే మీరు దేని గురించి అయితే ముందుగా ఆలోచన చేసి ఈ విధంగా పూర్తి చేయాలి అనుకునే ఒక పద్ధతి ప్రణాళికలను చేసి పెట్టుకున్నారో అదే విధంగా చేయండి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సిచ్యువేషన్ని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈరోజు మీకు తెలియకుండగానే మీ దగ్గర వారితో మాట్లాడే సందర్భంలో ఒక అద్భుత అవకాశాన్ని పొందుతారు. అయితే అది అంత అద్భుతంగా కానీ లేదా మీరు అనుకున్న విధంగా కానీ ఉండదేమో అనేటువంటి
అపోహ మీలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు చేసేటువంటి ఒక ఆలోచనకు కార్యరూపం తలిస్తే మాత్రం అది మీకు భవిష్యత్తులో ఆదాయ మార్గంగా మారుతుంది. దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ముఖ్యమైనటువంటి వాటిని ఈరోజు మీరు ఎంపిక చేసుకుంటారు. అలాగే ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా సాధ్యం అని గట్టిగా నమ్మండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా కొత్త వారిని అస్సలు నమ్మకండి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు ఇంకా కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ప్రతి విషయంలో కూడా నిదానంగా ఉండండి తప్ప తొందరపాటుతనంగా సమస్యను పరిష్కరించడం లేదా దురుసుగా వ్యవహరించే ప్రయత్నం అస్సలు చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కారణంగా ఇవి ఈరోజు మీరు చేసేటువంటి ఖర్చులు చాలా వరకు కూడా మీకు మించినటువంటి భారంగా ఉంటాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మీతోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలము. మీ ఉద్యోగపరంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. మీ భాగస్వామితో ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలనే ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీరు వేరొకరికి సహాయం చేయడం లేదా వేరొకరి వైపుగా మీరు మాట్లాడడం లాంటిది మీ భాగస్వామికి ఈరోజు అంతగా నచ్చకపోవచ్చు. ముఖ్యంగా మీ మధ్య అభిప్రాయ భేదాలకు వేరొకరే కారణమవుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా అంకిత భావంగా ప్రతి పనిని పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఏదైనా పనిని చేస్తే మాత్రం దానికి సంబంధించిన ఫలితాన్ని ఖచ్చితంగా కూడా పొందుతారు. కానీ మీరు చేస్తున్న దాంట్లో ఉద్దేశపూర్వకంగానే అడ్డు చెప్పేవారు ఉంటారు. అలాగే వేరొకరి కారణంగా మీరు చాలా వరకు నష్టపోయేటువంటి సందర్భాలనే ఎక్కువగా ఎదుర్కొంటారు. ఒక ముఖ్యమైనటువంటి కష్టతరమైనటువంటి ఇష్యూని ఈరోజు మీరు సాల్వ్ చేయవలసి వస్తుంది. మీ సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వారు ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా అందులోనూ చిన్నపిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వారి విషయంలో ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి ఏదైనా సంఘటన జరిగే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ అందులో ఏదో ఒక చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశాలే ఎక్కువ. అందుకే తెలియనటువంటి పనులను చేయకండి. అలాగే ఈరోజు మీరు ప్రయాణాలు కూడా చేయడం అంత మంచిది కాదు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బందిని కూడా కలిగించుతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలత ఉన్నప్పటికీ వేరొకరు చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి మీరు ప్రయత్నాలను చేయడం మాత్రం మంచిది కాదు. అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువ వరకు కూడా మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు. అందుకే వారి విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ఒక అనవసరమైనటువంటి కన్ఫ్యూజ్కి గురి అవుతారు. అనవసరంగా ఒక పనిని పూర్తి చేయడానికి సంబంధించి ఎక్కువగా కష్టపడతారు. ఎంతో ఇంట్రెస్ట్ చూపించి మీరు ఆ పనిని పూర్తి చేసినా కానీ అది చాలా వరకు వృధా అయ్యే అవకాశమే ఎక్కువ. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రతి విషయంలో కూడా వారి యొక్క ప్రోత్సాహం సహకారం మీకు ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఏదైతే ఒక కొలిక్కి రాకుండా ఉందో ఆ విషయానికి సంబంధించి మీ భాగస్వామితో చర్చించుతారు. మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చాలా కాలం తర్వాత ఒక విశ్రాంతి సమయాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు. అలాగే దగ్గరి వారితో ఉన్నటువంటి దూరం అనేది ఈరోజు తగ్గుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీతో ఈరోజు చాలా స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఉంటారు. మీ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు. అలాగే ఇప్పటి వరకు మీరు ఏది ఏ విషయంలో అయితే అవుతుందేమో అనుకుని టెన్షన్ పడుతూ వస్తున్నారో దాని నుంచి విముక్తిని పొందుతారు. ఎంతో సీరియస్ అయిన విషయాలకు సంబంధించి ఈరోజు మీరు త్వరగా మీ కుటుంబ సభ్యులతో మీరు చర్చించి దానిని ఎంత మేరకు మీరు మీ పూర్తి శాయశక్తి ఎంత మేరకు పూర్తి చేయగలరో అంత మేరకు కష్టపడి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే మీ దగ్గర మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. కుంభరాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ ఏదో తెలియనటువంటి ఆలోచనను ఎక్కువగా చేస్తారు. ఏదో ఇంకా చేసేది ఉంది అనే విధంగా మీ ఆలోచనలు అనేవి ఉంటాయి. అలాగే ఈరోజు ఈ పనిని పూర్తి చేసి ఉంటే మాత్రం అది మంచి లాభాలను కలిగించుతుంది. అయితే ఆ పనిని చేయడానికి పరిస్థితులు ఇంకా చుట్టూ వ్యక్తులు అనుకూలించట్లేదు అనే ఆలోచన ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ లేదా స్థిర ఆస్తికి సంబంధించి ప్రయత్నాలు కానీ మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని అడ్డగించే వారే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మీ మాటను వినని కారణంగా మీ కుటుంబ సభ్యులు కోల్పోయేదే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే ప్రతి పనికి సంబంధించి కూడా మీరు ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి విభేదించేవారు లేకపోతే ఇలా కాకుండా మరోలా చెయ్యి అని చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. అయితే అవసరం అయితేనే తప్ప, మీకు నచ్చితేనే తప్ప, వారి మాటను వినండి తప్ప ఎదుటి వారి బలవంతం మీద ఏ పనిని కూడా చేయకండి. అలాగే అనవసరమైన విషయాల పట్ల పెద్దగా శ్రద్ధ చూపించకండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే మీరు ఏది చెప్తున్నా కానీ మీ భాగస్వామి ఒప్పుకోకపోవడం మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈరోజు మీకు ఉండకపోవచ్చు. మీరు ఎంతో తెలివిగా ఆలోచించి ఎంతో మంచి కోసం చెప్పినా కానీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని దానిని చేయనివ్వకుండా ఎక్కువగా కన్ఫ్యూజ్కి గురి చేయడం లేదా ఎందుకు తొందర అనేటువంటి నిదానపు మాటలు మాట్లాడుతూ మీరు చేసేటువంటి పనిని అడ్డగించేవారు ఉంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ చాలా మనస్ఫూర్తిగా అందరి మంచి కోసం చెప్తున్నా కానీ మీ కుటుంబ సభ్యులకు అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ రోజు చేసేటువంటి ఆలోచనలు మంచివే అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేని కారణంగా మీ కుటుంబ పరంగా మీరు కోల్పోయేదే ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. మీనరాశి వారు ఈరోజు వారి కుటుంబ వ్యవహారాల పరంగా శుభవార్త వింటారు. అలాగే ప్రతి దాంట్లో కూడా కుటుంబ సభ్యుల నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా విహారయాత్ర కోసం ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలను చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఏదైతే ఒక దానికి సంబంధించి మీ తోటి ఉద్యోగస్తులతో మీకు అభిప్రాయ భేదం ఉందో అది మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. అలాగే మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేసి చాలా ప్రత్యేకంగా భావించి చేసినటువంటి పనిలో కూడా తప్పులు వెతికేటువంటి వారు ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఒకనొక సందర్భంలో మీ తోటి వారి కారణంగా మీకు ఈరోజు అంతా కూడా చాలా అసంతృప్తిగా అసలు ఏ పని చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. మీ పై స్థాయి వారితో కూడా మీపై మీకు చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే వారితో మీరు ఏ విషయం గురించి చర్చించినా కానీ మీకున్నటువంటి స్పష్టత పోయి తెలియనటువంటి కన్ఫ్యూజ్కి గురి అవుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకు ఎక్కువ కోపం చికాకు తెప్పించేటువంటి పనులనే చేస్తారు. చాలా సున్నితంగా చాలా త్వరగా పరిష్కారం పొందినప్పటికీ కూడా దానిని చాలా కష్టతరం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా మీ వ్యవహారాలకు సంబంధించి మీకు ఒక స్పష్టత ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులు దానిని మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తారు. అలాగే తెలియనటువంటి ప్రమాదాన్ని మీకు వారు ఊహించి చెప్తారు. అలాగే మీరు ఏది చేస్తున్నా కానీ ఎదుటివారి యొక్క ప్రమేయం లేకుండా చేయడానికే ప్రయత్నించండి. మీ సంతానం విషయంలో ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ముఖ్యంగా మానసికంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి టెన్షన్స్ నుంచి దూరమవుతారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.